మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights, make India bright. మనోబలాన్ని పెంచవలసిన అవసరం లేదు బ్రాహ్మణోత్తమ. మీ అవసరాలను గురించి చెప్పండి. మీకు కావాల్సినది ఏమిటి? స్త్రీయ, స్వర్ణమ, ద్రవ్యమ, మరింకేదైనా? లేదు రాజా, లేదు. ఇలాంటి భౌతిక సుఖాలు లోకంలోని సకల బాధలకు కారణభూతాలు. మేము వాటి కోసం ఇచ్చటికే తెంచలేదు రాజా. మరైతే ఏమిటా ఆకాంక్ష? ఈ జరాసంధుడు నెరవేర్చలేనిదంటూ ఉంటుందా ఏమిటది? అదేగా నిన్నెక్కడ వరకు తీసుకొచ్చినది? ఆ కోరికేమిటో తక్షణమే తెలియజేయి. ఆ కోరికంటే కోరిక ఒక్కటే ఉంది మహారాజా. ఏమిటది? యుద్ధం. కేవలం యుద్ధం. యుద్ధం ఈ జరాసంధుడితోనా? నిజమే మహారాజా. జాగ్రత్త స్నాతక, నీవు మమ్మ యుద్ధానికి రెచ్చగొడుతున్నావా? యుద్ధం కాదు మహారాజా, ద్వంద్వ యుద్ధం. మహేశ్వరుడే సాక్షి బ్రహ్మణ, మేవింతవరకు ఏ యోధుడు యుద్ధానికి ఆహ్వానిస్తే నిరాకరించనే లేదు. Ah!
మరి చింతించకండి రాకుమార. నీ పితృదేవులైన జరాసంధుల వారిని ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడించలేరు. Ah!
రాకుమారా, మీరు శ్రీకృష్ణుని వారిని శరణు కోరండి. క్షమించండి మధుసూదన, మేము మరణించదలుచుకోలేదు, మేము మరణించదలుచుకోలేదు. భయపడకు బుద్ధ సహదేవ, భయపడకు. మేము కేవలం దుష్ట శిక్షణే కావిస్తాం, నీవు నిరపరాధివి. చూడు, నేటి నుండి నీవు మగధ సార్వభౌముడివి. వెళ్ళు, వెళ్ళి నీ పితృదేవుల అంత్యక్రియల ఏర్పాట్లు చూడు. మహారాజు యుధిష్ఠరులు బహుశీఘ్రకాలంలో రాజసూయ యాగాన్ని తలపెట్టారు. దానికి నీవు మగధ సామ్రాజ్య ప్రతినిధివి. తమ ఆజ్ఞ పరంధామ. వెళ్ళు జరాసంధ, మా సమక్షంలో నీవు మృతుడవైనందువల్ల తప్పక నీకు స్వర్గమే లభిస్తుంది. మధుసూదన, మనం తక్షణమే బందీలుగా ఉన్న రాజులను విముక్తులను చేయాలి, ఏమంటారు? అవశ్యం. సందేహం లేదు, మన మొరను ఆ భగవంతుడు ఆలకించాడు. అంధకారు నిండిన ఈ కారాగృహంలో మొదటిసారిగా వెలుగు రేఖలు ప్రవేశిస్తున్నాయి. మన కష్టాలుగా తీరినట్టే వారొస్తున్నారు, వారొస్తున్నారు, వారే వస్తున్నారు. వచ్చేశారు, వచ్చేశారు. పరంధామ, రక్షించండి. భగవాను శ్రీకృష్ణుల వారికి జై. 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 తామెల్లరూ ఇప్పుడు స్వతంత్రులయ్యారు. పాండుపుత్రుడు భీమసేనుడు మహారాజు జరాసంధుని ద్వంద్వయుద్ధంలో వధించాడు. కావున తామెల్లరూ నేడు తమ తమ రాజధానులకు వెళ్ళవచ్చు. ఇక నుంచి తామెల్లరూ ఇంద్రప్రస్థ రాజ్యానికి విధేయులై ఉండాలి. బహుశీఘ్రకాలంలో మహారాజు యుధిష్ఠరులు నిర్వహించబోయే రాజసూయానికి తామెల్లరూ ప్రతినిధులుగా విచ్చేయాలి. పరంధామ, తమరు మా యందు దయదలచి ప్రాణభిక్ష పెట్టారు. మేము తప్పకుండా రాజసూయానికి వచ్చి తమ దర్శనం చేసుకుంటాం. భగవాను శ్రీకృష్ణుల వారికి జై. భగవాను శ్రీకృష్ణుల వారికి జై. భగవాను శ్రీకృష్ణుల వారికి జై. జరాసంధుని భీమసేనుడు వధించాడా? అసంభవం, నమ్మలేకున్నాం. జరాసంధుని వధ భీమసేనునికి అసాధ్యం. మన విదురుడు తీసుకొచ్చిన వార్త ఇదే కదా? సత్యమే అయి ఉంటుంది. అయితే జరాసంధుణ్ణి ఆ భీమసేనుడే వధించి ఉంటాడు. ఏమైనప్పటికీ ఈ ఘనత శ్రీకృష్ణుడికే చెందుతుంది ఆచార్య. ఇదంతా వారి కృపయే. వారిని నమ్మిన వారికి మూకం కరోతి వాచాలం, పంగుం లంగయతే గిరిం, యత్కదా పహన్నహం వందే పరమానందం మాధవం. వారు సత్యమే వచించారాచార్య. శ్రీకృష్ణుల వారు ఎవరి వెంట ఉంటే వారికి విజయం తప్పక లభిస్తుంది. అది మనకు తెలుసు, కానీ ఇక్కడ వారు వారి మహిమలను గుర్తించడం లేదు.
ఒక శుభవార్త అందినది. మహారాజు యుధిష్ఠిరుల వారు తమ దర్శనార్థం వేం చేస్తున్నారట. అలాగా ఇది ఎంతో ఆనందకరమైన వార్త. మహారాజు మమ్మల్ని కలవడానికి వస్తున్నారంటే అంతకంటే ఆనందం ఏమున్నది. వారు తమ ఆశీర్వాదం పొందడానికే వస్తున్నారు. ఆశీర్వాదమా? దేనికి విదురు? వారేదైనా నూతన రాజ్య స్థాపన చేయనున్నారా? కాదు, వారు రాజసూయ యాగం చేయబోతున్నారట. అలా, ఎంతటి శుభమైన వార్త విదురా. ఉత్తమం, అత్యుత్తమం. యుధిష్ఠుని యొక్క ఈ సంకల్పం మా వంశఘనతను ఇనుమడింపచేస్తుంది. ఎన్నో తరాల నుంచి మా వంశంలో ఎంతటి ప్రతాపవంతుడైన రాజు కూడా ఈ రాజసూయ యాగాన్ని చేయలేదు. పాండవులు మహావీర శిఖామణులయ్యారు. నిజమే, తమను మా పుత్రులకు ఆచార్యులుగా నియమించినప్పుడు నేను ఊహించనే లేదు. ఆచార్య, మా వంశంలో రాజసూయ యాగం చేసేవారుంటారని అనుకోలేదు. వారి యొక్క గురువులుగా తమకిది గర్వంగా ఉంది కదూ. ఎందుకుండదు? ఒక గురువుకి ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? మేం గర్విస్తున్నాం, ఎంతగానో గర్విస్తున్నాం. గాంధారి మహారాజా, విదురిని చింతకు ఇంద్రప్రస్థపు రాజదూత వచ్చాడట. ఎందుకు మహారాజా? ఎందుకంటే యుధిష్ఠరుడు రాజసూయ యాగం చెయ్యడానికి మా అనుమతి కోరడానికి వస్తున్నాడు. తమరు అవశ్యం అనుమతి ఇవ్వాలి మహారాజా. రాజసూయ యాగం యుధిష్ఠిర దుర్యోధనులలో ఎవరు చేసినా యశస్సు కురువంశానికి. తమరిందుకు అంగీకరించవలసినది. అదీ కాక దుర్యోధనుడు సమస్త సోదర సమేతంగా ఆ యజ్ఞానికి వెళ్ళి తీరవలసింది. శకుని మహారాజా, మేము యుధిష్ఠిరుని యొక్క సంకల్పానికి అతి ప్రసన్నులమైన ఇప్పుడు యువరాజు దుర్యోధనుని నీవే ఒప్పించాలి. అదంతా నేను చూసుకుంటాను, ఇక తమరు నిశ్చింతగా ఉండండి. మామగారు, మనం ఆ ఉత్సవంలో పాల్గొంటే మన పరిస్థితి ఏమిటి? ఇంద్రప్రస్థ రాజ్యాధికారాన్ని అంగీకరించట్లే కదా. చూడు మేనల్లుడు, రెండు రకాలున్నాయి. నీవు యుధిష్ఠరుని మహారాజుగా అంగీకరించుకుంటే అతనితో యుద్ధం చేయాలి. దానికి పితామహులు భీష్ముల వారు కానీ, గురు ద్రోణుల వారు కానీ, బావగారు కానీ అంగీకరించరు. ఒక్క విషయం తెలుసుకోండి మామగారు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అధికారాన్ని అంగీకరించలేము. వారు మాకు బాల్యం నుంచి శత్రువులే. లేదు మేనల్లుడు, లేదు. దానికి రెండో మార్గం ఉంది. ఏమిటది? ఉంది. 2, 4, 6 6 మేనల్లుడు, 6. అదే అతని తమ్మునిగా నీవు వెళ్ళవలసి ఉంటుంది. ఒక సేవకుడిలా వెళ్ళాలా? అలా వెళ్ళాల్సిన కర్మ నీకేమిటల్లుడు? వారికి బంధువుగా వెళ్తావు. అంటే? అంటే నువ్వు వారి యశస్సుకి కీర్తి ప్రతిష్టలకు వారితో పాటు ఉబ్బి తబ్బిబ్బవుతున్నట్టు నాటకం ఆడాలి. నాటకమా? అవును, ఒకే ఒక్క నాటకం. ఆ నాటకమే నేను ఆడబోయే నాటకానికి నాందల్లుడు. మామగారు, మాకు నమ్మకం లేదు. ఆ ధైర్యపడకల్లుడు, ధైర్యం వహించు. చూడు, జరాసంధుడు మరణించిన పిదప ఇప్పుడు భరతఖండం మొత్తం మీద గదాయుద్ధ వీరుల్లో భీమసేనుణ్ణి ఏ ఒక్కరు ఓడించగల వారు లేరు. ఒక్క బలరాములు తక్క. మీరనేది ఏముంది? ఏదో ఒకనాటికి మీకు పాండవులకు యుద్ధం అనివార్యం. అదే సంభవం అయితే పార్థుణ్ణి ఎదుర్కోవడానికి కర్ణుడున్నాడు. అయితే మరి భీమసేనుణ్ణి ఎదుర్కోవడానికి ఎవరున్నారు? అయితే మనం ఏం చేయాలంటారు మామగారు? బాలే అడిగేవాళ్ళు.
ఆ ఉత్సవంలో పాల్గొని ఏదో ఒక విధంగా బలరాముడిని మెప్పించాలి. ఆ కృష్ణుడు మాయల వాడు కానీ బలరాముడు తబ్బోళా మనిషి కాబట్టి అతన్ని నీ మాటలతో పడగొట్టి ఎలాగైనా గురువుని చేసుకో. అప్పుడు అప్పుడే మన కార్యం సఫలమవుతుంది. ఆ బలరాముడే గనక నిన్ను గదాయుద్ధ వీరుని చేస్తే సమయం వచ్చినప్పుడు భీముణ్ణి దెబ్బకు మట్టి కరిపించవచ్చు. చాలా బాగుంది మీకు యుక్తి. నీ మావంటే ఏమనుకున్నావల్లుడు? అనితర సాధ్యం, అనితర సాధ్యం. ఇక విజయం మనల్నే వరిస్తుంది. చూడు మేనల్లుడు, ఇప్పుడే పాండవుల రాజసూయానికి వెళ్ళడానికి సన్నాహాలు చేసుకో. అలాగే మామగారు. మా అగ్రజ యుధిష్ఠిర మహాశయ. అవును మేనల్లుడు. మహారాజు యుధిష్ఠిరుల వారి రాజధాని ఇంద్రప్రస్థానికి విచ్చేసిన సామంతులకు, చక్రవర్తులకు, సార్వభౌములకు మా సుస్వాగతం. ఈ రాజ్యసభలో మనమందరము ఒక శుభకార్యానికై సమావేశమయ్యాం. నేడు ఈ మహోత్సవంలో యుధిష్ఠిరుల వారు స్వయంగా గౌరవించి పాదపూజ చేసే అగ్రపూజకు సమర్థులైన వారు ఎవరు అని మనం నిర్ణయించాలి. ఎందుకంటే అగ్రపురుషుల ఆశీర్వాదం పొందిన తరువాత గాని మహారాజు యుధిష్ఠిరులకు రాజమకుటాన్ని ధరించే అర్హత కలుగదు. ఆచారాన్ని అనుసరించి మనం మొట్టమొదట అగ్రపూజకు అర్హులైన వారిని ఎన్నుకోవాలి. కనుక తామందరూ ఏకాభిప్రాయానికొచ్చి ఎవరిని అగ్రపూజకు అర్హులుగా భావిస్తారో ఆ మహాపురుషుని పేరుని తెలియపరచండి. నా ఉద్దేశంలో ఈ సంపూర్ణ ఆర్యావర్తమంతటిలో ప్రస్తుతం ద్వారకాధీశులు శ్రీకృష్ణుల వారు తక్క మరెవ్వరూ పూజనీయులు కారు. వారొక్కరే అగ్రపూజకు అర్హులు. పితామహుల ప్రతిపాదన నేను సమర్థిస్తున్నాను. యదునందనుడు శ్రీకృష్ణుల కంటే సమర్థులు మరెవ్వరూ లేరు. అక్షర సత్యం. శ్రీకృష్ణులు ఒక్కరే ఈ గౌరవానికి అర్హులు. నా అభిప్రాయంలో కూడా ద్వారకాధీశులు శ్రీకృష్ణుల వారే ఈ గౌరవానికి అర్హులు. ఈ గౌరవం వారికే దక్కాలి. ఇప్పుడు ఈ రాజ్యసభ సర్వసమ్మతితో అగ్రపూజ యొక్క గౌరవ పురస్కారం ద్వారకాధీశులైన శ్రీకృష్ణుల వారికి నిర్ణయించింది. అగ్రపూజకు అర్హులుగా నిర్ణయించిన ద్వారకాధీశులు శ్రీకృష్ణుల వారు ఈ సభకు వేంచేస్తున్నారు. చేయండి మాధవ. ద్వారకాధీశులు శ్రీకృష్ణ వారికి
మీ అందరి నిర్ణయాన్ని ఈ శిశుపాలుడు సూటిగా వ్యతిరేకిస్తున్నాడు. మా దృష్టిలో శ్రీకృష్ణుడు ఎన్నటికీ అగ్రపూజకు అర్హుడు కాడు. అగ్రపూజనందుకునే అర్హత ఈ మాయావికి లేనే లేదు. ఇతడు వీరుడు కాడే జరాసంధుల వారిని సమరంలో నిలువరించలేక పారిపోయిన పిరికి పంద. చాలించు శిశుపాల. తమరాగండి మహారాజా. మీరందరూ కలిసి ఇతన్ని గొప్పవాడిగా చిత్రించారు. ఇతని మహత్యాలన్నీ మాయలు. నిజానికి ఇతడొక దొంగ, పచ్చి దొంగ. ఇతడొక స్త్రీలోలుడు, కాముకుడు, నీతి మాలిన వాడు, తండ్రి ఎవరో కూడా తెలియని వాడు. ఒక్కొక్కప్పుడు నంద్రునికి పుత్రుణ్ణంటాడు, మరోసారి వసుదేవుడు నా తండ్రి అంటాడు. ఈ ధూర్తుడు తన అసలు తండ్రి ఎవరో నిర్ణయించుకోలేకపోతున్నాడు. శిశుపాల, శిశుపాల. అగ్రజ, ఏమిటిది? శాంతించండి. శిశుపాలుని 100 తప్పుల వరకు క్షమిస్తామని వాగ్దానం చేశాం. ఎవరికి చేశావు కృష్ణయ్య? మన పెద్దత్తయ్య గారికి అగ్రజ. శిశుపాలుడు మన మేనత్త కుంతీదేవి గారి యొక్క సహోదరి శృతీశ్వరకు పుత్రుడు. కానీ కానీ వీడు హద్దులు మీరుతున్నాడు కృష్ణయ్య. తమరు శాంతించండి అగ్రజ. వీడి తప్పులను స్వయంగా లెక్కిస్తున్నాను. అందరూ చూస్తున్నారుగా మా ఈ దోషనరను ఎంత సంతోషంగా ఆలకిస్తున్నాడు. లజ్జాహీనుడు, దుష్టుడు. అందరి చేత కీర్తించబడే ఇతడు మాయావి, మోసగాడు. శిశుపాల, మేము నీ తల్లికి 100 తప్పుల వరకు నిన్ను క్షమిస్తామని వాగ్దానం చేశాం. ఇప్పుడు ఆ సంఖ్య పూర్తిగా వస్తుంది. జాగ్రత్త వహించు. ఏం చెయ్యగలవు? ఏం చెయ్యగలవు? నువ్వు కులహీనుడా. 96. కపట వేషధారి. ఇంకా 3 ఉన్నాయి. నీచుడవు, నికృష్టుడవు. ఇక 2 మాత్రమే. మాకు నిర్ణయించిన రుక్మిణిని అపహరించిన నీవు అధముడవు. 9. మాయల మారివి, ధూర్తుడవు, దగాకోరువు, నిందనీయుడవు. పూర్తయ్యాయి 100. శిశుపాల, ఇకపై నీవు పలుకుతుంది నీకు చరమ గీతం. సావధానుడవు కమ్మురా నీచుడ. విన్నారా? చిట్టెలుక సింహాన్ని బెదిరిస్తోంది. వెళ్ళు, వెళ్ళి మీ అమ్మను ప్రశ్నించు నీ జన్మకు కారకుడెవరని. తండ్రి ఎవరో తెలియని నీకు అగ్రపూజ స్వీకరించే అర్హత లేదు. వెళ్ళు, వెళ్ళి ఖండించి. సాధించు శిశుపాల. మరొక్క మాట మాట్లాడితే నీ నాలుక చీరికలు చేస్తాం. అందరికీ హెచ్చరిక, శిశుపాలుడు ఒంటరి వాడు కాదు. మేమందరం అతనికి తోడుగా ఉన్నాం. మీలో ఏ ఒక్కరు మమ్మల్ని సమీపించాలని యత్నించినా మేము ఆ శ్రీకృష్ణుని అంతమందిస్తాం. మా హెచ్చరికను నీవు అతిక్రమించావు. Oh!
నారాయణ, తమ ద్వారపాలకుడు జైని ప్రణామాలు స్వీకరించండి. శుభస్య శీఘ్రం. నీ మూడు జన్మలనంతరం నేడు శాప విముక్తిని పొందావు. ఇక నుంచి నీవు మాతో కలిసి వైకుంఠంలో ఉంటావు. చూడు, మాత లక్ష్మి నిన్ను తీసుకురమ్మని దివ్య విమానాన్ని పంపింది. వెళ్ళు, విమానాన్ని అధిరోహించు. తమ అనుజ్ఞ నాకు శిరోధార్యం. శరీరాన్ని తీసుకెళ్ళండి. విప్రవర్యులారా, తమ కార్యం ఇప్పుడు సాగించండి. అస్మాన్ విశ్వాని దేవ వయోనాని విద్వాన్ యోగ్యస్మజ్జుహురాణ మేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధే చధ్వం సంవదధ్వం సంగోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానౌపాసతే. సహస్రశీర్షా పురుష సహస్రాక్షా సహస్రపాద్ సభూమిగ్గుం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం. పురుషే వేదం సర్వం యదభూతం యచ్చ భావ్యం ఉతామృతత్వశేషాను యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమాతో జాయాంశ్చ పురుషాః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. త్రిపాదూర్ధ ఉదయత్ పురుషాః పాదోస్యేహాభవత్ పునః తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః. ఓం ప్రజాపతయే స్వాహ. ఇదం ప్రజాపతయే నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదం ఇంద్రాయ నమః. ఓం అగ్నయే స్వాహ.
इदं अग्नये नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः ओम अंतरिक्षाय स्वाहा इदं अंतरिक्षाय इदं नमः ओम अग्नये स्वाहा इदं अग्नये इदं नमः ॐ मेधाय स्वाहा मेधाय इदं नमः प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः ॐ इन्द्राय स्वाहा इदं इन्द्राय इदं नमः ॐ अग्नये स्वाहा इदं अग्नये इदं नमः ॐ सोमाय स्वाहा ॐ गौरीमिमाय सलिलानि तक्षति एकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी सा बभूवशी सहस्राक्षरा परमेव यो मन् स्वाहा नारायण 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 స్వాగతం ద్వారపాలక స్వర్గధామానికి ప్రవేశిస్తున్న మీకు మా స్వాగతం నారద మునీంద్రులకు అభివందనాలు శుభమస్తు మూడు జన్మల అనంతరం నీకు బ్రహ్మకుమారుల శాపం నుండి విముక్తి కలిగింది అందుకు అభినందిస్తున్నాం మునీంద్ర ఏ శాప కారణంగా నేడు నాకు విముక్తి లభించిందో విన్నవించండి ఏ బ్రహ్మకుమారుడు నన్ను శపించారు ఎందులకు సనత్కుమారులు సనత్కుమారుల మరి కారణం నీకు జ్ఞప్తికి రావడం లేదా లేదు అంటే శిశుపాలుని శరీరాన్ని వీడి ఈ ద్వారపాలకుని రూపం ధరించగానే నీవు గత స్మృతులను విస్మరించి ఉంటావు నాకు మరో శరీర స్మృతియా అది మరచిపోయానా జ్ఞప్తికి రావడం లేదు స్మృతిలో ఉన్నదొక్కటి అమోఘమైన నిద్ర నుంచి మేల్కొలిపినట్టు శ్రీమన్నారాయణుడు కూడా నాతో ఇదే వచించారు మూడు జన్మల తదనంతరం నాకు శాప విముక్తి లభించరదని ఇక నన్ను వైకుంఠానికి వెళ్ళమన్నారు బోధపడలేదు నాకు పరంధావుని ప్రశ్నించడం అనుచితం గనుక వారి ఆదేశానుసారం విమానాన్ని అధిరోహించి వైకుంఠానికి బయలుదేరాను మునీంద్ర తమరు అదే మాట వచిస్తున్నారు అందుకే తమను ప్రశ్నించే సాహసం చేస్తున్నాను దయచేసి పూర్వవృత్తాంతాన్ని వివరించండి రహస్యమేమీ లేదు అంతా పరంధాముని లీల స్వామి లీల ఏమిటది విను పరంధాములు తమకు సన్నిహితులైన వారికి జ్ఞానోదయం కలిగించడానికి ఇటువంటి లీలలు చేస్తుంటారు వారు తమ సేవకుల అంతరంగాలలో అహంకారం అనే బీజం మొలకెత్తిందని గుర్తిస్తే దానికి వారు చికిత్స చేస్తారు ఒకప్పుడు నీ మనోమందిరంలో అహంకారం అనే దావాగ్ని తాండవించింది వెంటనే వారు సనత్కుమారుల ద్వారా శాపగ్రస్తుణ్ణి చేశారు నారాయణ నారాయణ మునీంద్ర తమరిక జాప్యం చేయక తమ సేవకుని సంశయాన్ని నివారించండి కృపతో విన్నవించండి జరిగిన దేవుడు వివరిస్తాం పద స్వర్గం నుంచి వైకుంఠం వెళ్లే మార్గాన్ని నీ గత వృత్తాంత ప్రసంగంతో దాటివేద్దాం ఆలకించు నీవు
విజయుడనే పేరుగల మరో ద్వారపాలకుడు వైకుంఠవాసుని సేవిస్తూ వారికి ప్రధాన ద్వారపాలకులయ్యారు. వైకుంఠధామంలో 6 ద్వారాల తర్వాత వచ్చే 7వ ద్వారం శ్రీమన్నారాయణుని అంతరంగిక ప్రవేశద్వారం. మీరిరువురు ఆ ద్వారానికి ద్వారపాలకులుగా ఉండేవారు. అలా ఆ స్వామి సేవలో మీరు కొనసాగుతూ ఉండగా కొంతకాలానికి మీ మదిలో అహంకారం తలెత్తింది. మీరు వైకుంఠానికి ప్రధాన ద్వారపాలకులవని విర్రవీగారు. మీ అనుజ్ఞ లేనిదే ఎవరూ లోనికి వెళ్ళకూడదన్నారు. మరి పరమాత్ములు సర్వాంతర్యామి కదా, శేషతల్పంపై పరుండియే వారు మీ మనస్సులోని భావాలను పసిగట్టారు. నారాయణ నారాయణ. అప్పుడొకనాడు బ్రహ్మదేవుల 4 పుత్రులు సనక సనందనాథులు భగవానుల దర్శనార్థమై వేంచేశారు. వారు ఎక్కడికి ప్రవేశించినా వారిని ఎవ్వరూ అడ్డగించరు. ఈ విధంగా 6 ద్వారాలు దాటి వచ్చిన వారు 7వ ద్వారాన్ని సమీపించగానే మీరు వారిని అడ్డగించారు. మునికుమారులారా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇది శ్రీమన్నారాయణుడు అంతఃపుర ద్వారం. ఈ ద్వారానికి మేమిరువురం పాలకులం. మా అనుమతిని అతిక్రమించి ఎవరూ లోనికి ప్రవేశించరాదు. త్రిలోకధామానికి వెళ్ళడానికి మాకు అనుమతి కావాలనడం ఆశ్చర్యంగా ఉంది. మాకెన్నడూ ఈ అనుభవం కలగలేదు. మేం బ్రహ్మపుత్రులం, అన్ని లోకాలకు అనుమతి లేకుండా వెళ్లే అధికారం మాకుంది. ఏమైనా కానివ్వండి, మేం వారి ఏకాంతానికి భంగం కలిగించలేదు. మేం మిమ్మల్ని వెళ్ళనివ్వం. అంటే మమ్మ అడ్డుకునే సాహసానికి పోనుకుంటున్నారా? క్షమించండి మునివరులారా, మీరు మాయందు ఆగ్రహించడం ధర్మం కాదు. మేమిప్పుడు అకారణంగా ఆగ్రహించాం. వీరిరువురు ఆ శ్రీమన్నారాయణుని ద్వారపాలకుల ఉన్న మదంతో మైమరచి విర్రవీగుతున్నారు. మా వంటి బ్రహ్మకుమారులను అవమానించే సాహసానికి పూనుకున్నారు. వ్యర్థ ప్రలాపాలు. బ్రాహ్మణ కుమారులారా, తమరు మమ్మ సంతుష్టుల్ని చేయకపోతే లోనికి వెళ్ళడానికి అనుమతించాం. అనుమతి మీరు మాకిస్తారా? మా మీద మీ యొక్క అధికారం అనే అంకుశాన్ని జలిపించే ద్వారపాలకులారా, మీరు మీ యొక్క హద్దులను అతిక్రమిస్తున్నారు. మీకు సచ్చిదానందులు ఇలా ప్రవర్తించాలని ఆదేశించారా? వారేం ఆదేశిస్తారు, వారు స్వయంగా సంకల్ప వికల్పాలలో ఉంటారు. ఇది మా కర్తవ్యమే. ఎందుకంటే ప్రస్తుతం మా స్వామి ఏకాంత సేవలో ఉన్నారు. అందుకనే మేము ఎవరిని లోనికి వెళ్ళడానికి అనుమతించలేము. మాత మహాలక్ష్మి కూడా వారి చెంతనున్నారు. వారి ఏకాంతానికి భంగం కలగరాదని మిమ్మడ్డగిస్తున్నాం. మీ కర్తవ్యాన్ని స్వయంగా మీరే నిర్ణయించుకున్నారా? సేవకుని కర్తవ్యాన్ని యజమాని నిర్ణయించాలి ద్వారపాలకులారా. మేము అపరాధం చేశామని మీరు భావించిన మీకు మాత్రం ప్రవేశం లేదు. నారాయణ నారాయణ. పరంధాముని మాయ చూశారా? ఆ పసిబాలుర మనోమందిరాల్లో కామ క్రోధ లోభ మోహాల అహంకార వికారాలనేవే లేవు. కానీ పరంధాముని మాయ వలన వారి దృఢమైన హృదయాలలో క్షణకాలం పాటు మీ పట్ల క్రోధమనే వికారం రగిలింది. అప్పుడే వారు మిమ్మల్ని శపించారు. శ్రీమన్నారాయణుని వైకుంఠధామంలో గర్వంతో నిండిన మీ వాచాలత క్షమించరాని సహించరాని అపరాధం. ఈ మీ అపరాధానికి తగిన శిక్షను మీరు అనుభవించే తీరవలను. అందుకే మేము మిమ్మల్ని శపిస్తున్నాం. ఇక నుండి మీరు మత్స్యలోకంలో నివసించండి. వైకుంఠంలో నివసించే అర్హత మీకు లేదు. Hare Krishna, Krishna Krishna, Hare Hare.